హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ పేని యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా గూగుల్ పేలో మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అనేవి ఇవ్వడం, సో గూగుల్ పేని వాడి క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేద్దాం. ఒకసారి నాకు బిల్ అమౌంట్ వచ్చేసి ఈ మంత్ 43,252 రూపీస్ వచ్చింది. అయితే నేను 4th రోజు 25,000 పేమెంట్ చేశాను, సో బ్యాలెన్స్ అమౌంట్ ఈరోజు చేస్తున్నాను. సో ఆ అమౌంట్ ఎలా గూగుల్ పేని యూజ్ చేసి చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. -25,18,252 రూపీస్ ఈరోజు నేను పేమెంట్ చేస్తున్నాను. సో పేమెంట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. పేటిఎం ఓపెన్ చేసి పేటిఎంలో క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి బిల్ పేమెంట్స్ క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ క్లిక్ చేయండి. ఓకే, ప్రాసెస్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్స్, భీమ్ యూపీఐ, ఈ ఆప్షన్స్ ఉంటాయి. భీమ్ యూపీఐ మీద సెలెక్ట్ చేసి గూగుల్ పే ఓపెన్ చేయండి. గూగుల్ పేలో పైన మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. దాని మీద యూపీఐ ఐడి కాపీ చేసుకోండి. పేటిఎంలోకి వచ్చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి యూపీఐ ఐడి. పేస్ట్ హియర్. ఓకే, పే నౌ. సో ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ పేటిఎం వాళ్ళు రిక్వెస్ట్ పంపించారు గూగుల్ పే వాళ్ళకి. సో మనం ఇప్పుడు గూగుల్ పేకి వెళ్ళేసి అక్కడ యాక్సెప్ట్ పేమెంట్ కొడదాం. వచ్చింది ఇక్కడ పే, ప్రాసెస్ టు పే, పిన్ నెంబర్. పేమెంట్ ఈజ్ బీయింగ్ ప్రాసెసింగ్. పేమెంట్ డన్. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పేటిఎంలోకి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకుందాం. పేటిఎం, సో ఇట్స్ గోయింగ్ టు ప్రాసెస్. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్, మెసేజ్లు కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రాసెస్ ద్వారా మీరు గూగుల్ పేని యూజ్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. అయితే గూగుల్ పేని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఒక టాపిక్ చెప్తాను. యాక్చువల్లీ గూగుల్ పేలో మనకి నెంబర్ ఆఫ్ స్క్రాచ్ కార్డ్స్ అండ్ 1 lakh స్క్రాచ్ కార్డ్ కూడా ఫర్ ఎవ్రీ ఫ్రైడేకి వస్తుంది. సో మామూలుగా మనం వేరే దాంట్లో చూసినట్లయితే అది ఎవరు స్క్రాచ్ కార్డులు అనేవి ఇవ్వడం జరగట్లేదు. సో ఓన్లీ గూగుల్ పే ఒకటి మాత్రమే ప్రతి పేమెంట్స్కి ఏదో ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ బ్రెటర్లకు నెక్స్ట్ టైం వస్తుంది, లేదు అంటే అట్లీస్ట్ మనకైతే ప్రాసెస్ అయితే వస్తుంది. యాక్చువల్ కార్డ్స్ అనేవి వస్తాయి, బట్ వేరే దాంట్లో అవి కూడా లేవు. సో మ్యాక్సిమం మీరు గూగుల్ పేకి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీ రికార్డ్స్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దాన్ని మానిటర్ చేస్తూ సమ్టైమ్స్ మేబీ 1 lakh స్క్రాచ్ కార్డ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాసెస్లు చేసిన తర్వాత, అంటే చాలా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు గూగుల్ పేని యూజ్ చేసినట్లయితే వాళ్ళ దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో సర్వెంట్స్ కస్టమర్ చాలా హెవీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అనే ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. మామూలుగా 10 rupees 15 rupees స్క్రాచ్ కార్డులు అనేవి అందరికీ వస్తాయి, బట్ 1 lakh స్క్రాచ్ కార్డ్ అనేది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్లోకి వస్తేనే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే జనరల్ స్క్రాచ్ కార్డ్స్కి ప్రతి దాంట్లో బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది ఎప్పుడో ఒకసారి ఒక 4-5 వచ్చి మిగతా అన్ని బెటర్ లక్ నెక్స్ట్ టైం మాత్రమే వస్తుంటాయి. సో అవి బెటర్ లక్ నెక్స్ట్ టైం కాకుండా ప్రతి స్క్రాచ్ కార్డ్ పైన మీకు ఎంతో కొంత పేమెంట్ వచ్చేలా ఆప్షన్ ఏదైతే ఉందో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.